టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై దోషులను శిక్షించాలని 22 రోజుల నుంచి చెబుతూ నిరసన తెలియజేస్తుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని బీఎస్ఎఫ్ అధ్యక్షుడు సంజయ్ ఓయూ జాగ్ చైర్మన్ తిరుపతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా మౌనం వీడి 30 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేసిన తర్వాతే టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ బోర్డు సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాతే రీషెడ్యూల్ ప్రకటించాలని వేల్పుల సంజయ్, ఓయూ జాగ్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ నుండి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు శవయాత్ర నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఓయూ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సబ్బండ వర్గాలు ఒకటయ్యి ప్రజా సంఘాలుగా స్థాపించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మళ్లీ అదే విధంగా ప్రజా సంఘాలు స్థాపించుకొని ఈ రోజు తెలంగాణలో పోరాటం చేయవలసినటువంటి ఆవిష్కృతం అయినదిగా మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు మేము టీసేవ్ అనే ఒక సంస్థను స్థాపించడం జరుగుతుంది. టీసేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్ యాక్షన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించింది ఈ యొక్క ఆర్గనైజేషన్. ఇది ఒక ప్రజాసంఘంగా దీన్ని మేము స్థాపించుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలక్క గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల యొక్క మద్దతు కోరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగంగా ఈ రోజు మేము మద్దతు కోరుతూ ఈ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఈ రోజు ఈ పిలవడం జరిగింది.